భగవద్భక్తులందరికీ నమస్సులు ఓం శ్రీ శారదాదేవి అయి నమః మిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రేక్షకులకు గ్రామదేవతల విశిష్టత అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఓం శ్రీ కామాక్షిదేవి అయి నమ వశిన్యాది వాగ్దేవతల అనుగ్రహము చేత అగస్త్య మహాముని యొక్క కృపచేత శ్రీ కామాక్షి పరదేవత యొక్క అనుగ్రహము చేత నేటి ఈ ఎపిసోడ్లోకి మనం అడుగు పెడదాము ప్రతి ఎపిసోడ్లో మాదిరి నేటి ఈ ఎపిసోడ్లో కూడా ఒక గ్రామ దేవత విశిష్టత గురించి అమ్మవారి నామము గురించి ఆ యొక్క నామము ఎలా వచ్చిందో వాటన్నిటి గురించి మనము సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈరోజు ఈ ఎపిసోడ్లో నూట ఒక్క మంది లేదా నూట ఎనిమిది మంది గ్రామ దేవతల్లో ఒకరైనటువంటి గుర్రాలమ్మ అనే గ్రామ దేవత గురించి మనం మాట్లాడదాం ఈ గుర్రాలమ్మ చాలా శక్తిగల తల్లి మనము కొంత కొంత జ్ఞానము చేత ఓ చిన్న విశ్లేషణాత్మక విషయాత్మక జ్ఞానము చేత గనక మనం ఈ గుర్రాలమ్మ పేరును కనుక పరిశీలిస్తే దీనిలోనే విజయం ఉంది దీనిలోనే జీవితము ముందరికి కొనసాగించబడేటువంటి భాగ్యం ఉంది ఆ తల్లియే గుర్రాలమ్మ గుర్రాలమ్మ అనే గ్రామదేవత చాలా శక్తిగల తల్లి కోరిన వెంటనే చిత్తక్షణము కూడా ఆలస్యం లేకుండా కోరిన వెంటనే కోరికలను తీర్చే తల్లి గుర్రాలమ్మ అయితే మరి ఈ గుర్రాలమ్మను పూజించడం వల్ల ఎలాంటి పుణ్యఫలము దొరుకుతుంది అనే విషయంలో ఎవరి జీవితమైతే నత్త నడకన సాగుతుందో ఎవరి జీవితంలోనైతే అభివృద్ధి కుంటుపడుతుందో ఎవరి జీవితమైతే విజయ తీరాలకు నడవలేక మధ్యలోనే ఆగిపోతుందో వారందరూ కూడా ఈ గుర్రాలమ్మను పూజించాలి ఈ ఆషాఢమాసంలో మాసంలో కనుక ఈ పవిత్ర పర్వకాలంలో గనక ఏ భక్తులైతే ఈ గుర్రాలమ్మను పూజిస్తారో వారు అనుకున్నటువంటి గమ్యానికి వారి జీవితంలో తొందరగా ప్రయాణించగలరు మళ్ళీ ఈ గుర్రాలమ్మ అనుగ్రహించేటువంటి ఫలాలలో శీఘ్రత్వము ఒకటి ఉంది తరువాత దుష్ట సంహారము కూడా ఉంది ఎవరైతే శత్రువుల బారిన పడి ఇబ్బంది పడతారో ఎవరైతే ప్రస్తుత ఈ ప్రపంచంలో కుతంత్రాల బారిన పడి మనోవేదనను అనుభవిస్తారో ఎవరైతే కుళ్ళు రాజకీయాల బారిన పడి మనస్సులో వేదన చెందుతారో వాళ్ళందరూ కూడా ఈ గుర్రాలమ్మను పూజించవచ్చండి ఈ గ్రామ దేవతను కొన్ని ప్రాంతాలలో గుర్రాలమ్మగా కొన్ని ప్రాంతాలలో గుర్రాలక్కగా చెప్పబడుతుంది ఈ గ్రామ దేవత గుర్రాలక్క అంటారు గుర్రాలమ్మ అంటారు సరే సాక్షాత్తు శ్రీ లలితాదేవియే గుర్రాలమ్మ అనే పేరుతో ఈ గ్రామదేవతగా కొలువై ఉండడం వెనక ఆంతర్యం ఏంటి అసలు ఈ గుర్రాలక్క అనే పేరు వెనుక ఉన్నటువంటి విచారం ఏంటి దాన్నే కనుక మనం చూసినట్లయితే మనం శాస్త్రపరంగా విచారిస్తే శ్రీ లలితా సహస్రనామాల్లో ఈ గుర్రాలక్క అనే గ్రామదేవత యొక్క మూలం ఉందండి అదే శ్రీ లలితా సహస్రనామాల్లో డెబ్బై నాలుగవ శ్లోకము నుంచి డెబ్భై తొమ్మిదవ శ్లోకం వరకు మళ్ళీ చెప్తున్నాను శ్రీ లలితా సహస్రనామాల్లో డెబ్భై నాలుగవ శ్లోకం నుంచి డెబ్భై తొమ్మిదవ శ్లోకం వరకు ఉన్నటువంటి ఆ యొక్క నామాల విశిష్టతలో భండాసురుడు అనేటువంటి మహారాక్షసుని అతడి వర్గాన్ని సంహరించినటువంటి సందర్భం అది ఆ యొక్క నామాల విశిష్టత దానిలో డెబ్భై తొమ్మిదవ నామంలో ఉందండి ఏమని భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర వర్షిణి అని చెప్పి అంటే భండాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించే క్రమంలో అమ్మవారు అస్త్రశస్త్రాలను ధారగా అక్కడ ఆమె ప్రయోగించింది అస్త్రాలను ఒక వర్షపు కుండపోతగా సంధించింది అని చెప్పబడి ఉంది అమ్మవారు ఎట్లా వచ్చిందట తెలుసా గుర్రాల రథం పైన వచ్చింది గుర్రాల రథం పైన వచ్చి భండాసురుడు మరియు అతడి యొక్క ఇతర రాక్షస సేనను అమ్మవారు తన శస్త్రాస్త్రాలచే సంహరించింది అని చెప్పబడి ఉంది ఆ యొక్క భండాసుర వధ అనేటువంటి సందర్భంలో గుర్రాల రథం పైన వచ్చింది కాబట్టి అమ్మవారు ఈ గ్రామ దేవతగా గుర్రాలమ్మగా కీర్తించబడుతుంది గుర్రాలక్కగా కూడా కీర్తించబడుతుంది దేవి భాగవతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పబడి ఉంది అమ్మవారు దుష్ట సంహారము చేసేటప్పుడు గుర్రాల రథం పైన వచ్చిందని చెప్పి చెప్పబడి ఉందండి మరి దీన్ని బట్టి చూస్తుంటే గ్రామ దేవతగా మనం పూజించే ఈ గుర్రాలమ్మయే భండాసురుని సంహరించినటువంటి ఆ యొక్క లలితా దేవత అంత గొప్ప నామము అంత గొప్ప అమ్మవారు ఈ గ్రామ దేవత ఎవరైతే ఈ గుర్రాలమ్మను అత్యంత భక్తి శ్రద్ధల చేత పూజిస్తారో వారికి తప్పకుండా ఒక ఒక గొప్ప జీవన సదుపాయము కలిగి వారనుకున్నటువంటి లక్ష్యాలను తొందరగా చేరగలరు కుళ్ళు రాజకీయాల నుంచి కుతంత్రాలతో కూడినటువంటి కుటిలత్వ భావనల గల మనుషుల దగ్గర నుంచి విముక్ విముక్తిని పొందుతారు మనుషులు అంతటి గొప్ప అమ్మవారు ఈ గుర్రాలక్క ఈ గుర్రాలమ్మ మళ్ళా దీనిలో దుష్ట సంహారం ఉంది కాబట్టి ఒకవేళ మన ఇంట్లోనే కనుక శిశువులు ఎవరైనా చిన్న పిల్లలు సాధారణంగా వెరుచుకుంటారు కదండి భయపడుతుంటారు కదా ఉలిక్కిపడి ఏడుస్తుంటారు కదా అలాంటి సందర్భాలలో కూడా ఆ యొక్క తల్లి ఈ గుర్రాలక్కను ఈ గుర్రాలమ్మనే కనుక స్మరించుకుంటూ కాస్త విభూతి పెట్టినా చాలు ఆ యొక్క శిశువు భయం నుంచి విముక్తులవుతారు లేదా తొడపైన పడుకోబెట్టి తల్లి స్తన్యములు ఇస్తూ కూడా ఈ గుర్రాలమ్మని కనుక స్మరించగలిగితే ఎలాంటి భయము లేనటువంటి వీరగుణము పిల్లల్లో పెంపొందించబడుతుంది అంత గొప్పదండి జీవితంలో ఎలాంటి వైఫల్యము స్థితి ఎదురైనా మనిషి తప్పకుండా ఈ గుర్రాలమ్మను ధ్యానించాలి భయ విముక్తులు గావించబడతారు ఒకవేళ చెయ్యని తప్పుకే గనక కారాగృహ శిక్ష పడి ఉంటే వాడు కూడా వారి కుటుంబమైనా సరే ఈ గుర్రాలమ్మ ఆలయంలోకి వెళ్ళి ఈ గ్రామ దేవతను విశేషంగా అర్చిస్తే బంధ విమోచనం జరుగుతుంది మిత్రులారా న్యాయ సంబంధమైన విషయాల్లో కూడా తప్పకుండా గెలుస్తారు ఈ గుర్రాలమ్మ గురించి తెలియపరిచే ఈ గ్రామదేవత యొక్క విశిష్టత గురించి తెలియపరిచే అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు సర్వే జనాహం సుఖనోభవంతు మీ శివప్రసాద శాస్త్రి